నమస్తే. ప్రస్తుతం మనం విజయవాడ మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. అంగన్వాడీల సమ్మె అయితే కొనసాగుతుంది. 32వ రోజు దీక్షలో కూర్చున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అయితే అంగన్వాడీలు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాలకి సిఐటియు నాయకులు కానివ్వండి, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలుపుతూ ఉన్నారు. నిజంగా అంగన్వాడీలు ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నారంటే కార్మిక సంఘాల నాయకులు వాళ్ళ వెనకుండి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉన్నారు. ఒకసారి సిఐటియుకి సంబంధించి మైలవరం నియోజకవర్గంలో ఉన్న నాయకులు మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా నమస్తే. సో చాలా బాధ అవుతుంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి, ఎందుకంటే ఎన్నో సమస్యలు చూపిస్తూ ఉన్నాం. అంగన్వాడీ కార్యకర్తలంతా ఆవేదన పడుతూ ఉన్నారు, కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా గత 32 రోజులుగా 107,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉద్యమం చేస్తూ ఉన్నారు. వీళ్లతో పాటు మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఉద్యమం చేసి నిన్ననే చర్చల్లో సఫలమై ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 30 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా మంత్రులు అత్యంత దుర్మార్గంగా మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మంత్రివర్గం ఉపసంగం వేసింది ఈ చర్చల కోసం. మంత్రి బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మంత్రి గారే దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే 11,000 వేతనం ఇస్తూ ఉంటే మేము వచ్చాకే 4,000 పెంచామని చెప్పి మీడియాని, ప్రజలని పక్కదారి పట్టించి వీళ్ళ మీదకే ఉసుగొల్పేదానికోసం వాళ్ళ వాలంటీర్లని, అనేక మందిని తోలేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్పదలిచాం, మీకు నిజంగా మహిళల పట్ల కానివ్వండి, పేదవర్గాల పట్ల కానివ్వండి, పేద ప్రజల పట్ల మీకు ఏమాత్రం సిత్తశుద్ధున్నా ఒక్కసారి రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంత చదువుకొని ఉద్యోగం చేస్తున్నారో ముందు అధ్యయనం చేయమని మేము కోరుతా ఉన్నాం మంత్రి గారిని. ఈ రోజున పీజీ డిగ్రీ, పీజీలు చదువుకొని, ఇందాకే మా అక్కలు చాలామంది చెప్పారు, చదువుకొని పిల్లలకి టాయిలెట్స్ పట్టే వాళ్ళు ఉన్నారు, బాత్రూమ్కి వెళ్తే కడిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. హెల్పర్లకు ఇచ్చే జీతం 7,000 రూపాయలు, వర్కర్కి ఇచ్చే జీతం 11,500 రూపాయలు, మినీ వర్కర్కి ఇచ్చే జీతం హెల్పర్ జీతము ప్లస్ వర్కర్ వర్క్ రెండు వర్కరు మినీ వర్కర్ చేస్తుంది, ఆమెకు కూడా ఆ 7,000 రూపాయల జీతం ఇస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం కూడా అంగన్వాడీ వర్కర్లకు వర్తింపజేయటం లేదు. కారణం ఏంటంటే 10,000 జీతం పైగా తీసుకుంటున్నారు కదా, మీకెందుకు సంక్షేమ పథకాలను అడుగుతూ ఉన్నారు? పెన్షన్ల తొలగిచ్చినారు, వాళ్ళు ఎలా బతుకుతారు? ఈ రోజున అధిక ధరలు ఎలా ఉన్నాయి? ఈ రోజున కందిపప్పు 180 రూపాయల కందిపప్పు అమ్ముతూ ఉంది, ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయలకు పోయింది, ఉప్పు, కారం, పప్పు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక గ్యాస్ బండ ధర 1,100 రూపాయలకు ఈ రోజున పోయింది. ఈ రోజున అంగన్వాడీ వర్కర్లు ఎలా బతుకుతారని అడుగుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ కమిషన్ అధ్యయనంలో ఆట్రాయిడ్ కమిటీ అని వేసి వాళ్ళ ద్వారా ఈ రోజు తేల్చిందేంటి, కనీస వేతనం 26,000 రూపాయలు అయితే కానీ ఒక వర్కరు, హెల్పరు బ్రతకడానికి సరిపోతుందని చెప్పేసి చెప్పారు. ఒక చిన్న కుటుంబం, ఇద్దరు పిల్లలు, భార్య భర్త బతకడానికి 26,000 సరిపోతాయి అని చెప్తే మరి మీరిచ్చే వేతనం ఎంత? 11,500. మేమేం అడుగుతున్నాం? సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. 3 యాప్లు పెట్టావు కదా, 3 యాప్లు వాళ్ళు వర్క్ చేయాలంటే ఎంత కష్టమో మీకు అర్థమవుతుందా? 30 నుంచి 40 మంది పిల్లల్ని పోషించడం ఒక రోజు మొత్తానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేసి, అధ్యయనం ద్వారా అయినా సరే వాళ్ళ కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచమని మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున చర్చలకు పిలిచారని చెప్తూ ఉన్నారు. 2 సార్లు చర్చల్లో కూడా వాళ్ళ ప్రభుత్వం నుంచి సకల శాఖలకి ఒక మంత్రిని పెట్టారు, సకల శాఖల మంత్రి సజ్జల గారు. ఆయన అయితే మీడియా ముందుకు ఎప్పుడూ రాడు, కానీ అంగన్వాడీ ఉద్యమం కోసం ప్రత్యేకించి బయటకు వచ్చి ఆయన చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. జీతం గురించి అడగొద్దు అంటూ ఉన్నాడు. నువ్వు వచ్చిన తర్వాత 1,000 రూపాయల వేతనం పెంచి జీతం గురించి అడగొద్దు అంటే ఎంతమాత్రం న్యాయం సజ్జల గారు? ఒకసారి ఆలోచించండి. ఇవాళ శాంతియుతంగా చర్చలు జరపండి, మా నాయకత్వంతో చర్చలు సఫలమయ్యేలా చూడండి, కనీస వేతనం అమలు చేయండి, గ్రాట్యుటీ ఇవ్వండి, అన్ని సంక్షేమ పథకాలకి అంగన్వాడీల్ని హరుకులుగా గుర్తించండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపమని మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే అంగన్వాడీల వ్యవస్థ కానివ్వండి, అంగన్వాడీలు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో సమ్మెకు వెళ్ళటం, ఇది ఒక మూర్ఖపు చర్య అని చెప్పి గతంలో బొత్స సత్యనారాయణ చెప్పారు. బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి, ఎలక్షన్లకు సంబంధించి వాళ్ళ మనుషులకి 5 టికెట్లు తీసుకున్నారు, మేము ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి. ఏంటి ఈ వ్యత్యాసం ఏంటి? దీన్ని గమనిస్తే మీకేమనిపిస్తుంది? బొత్స సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర క్రెడిట్ కోసం, అంగన్వాడీ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం ఈ 100,000 మందిని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి నేను టెంటల్లో నుంచి లేపగలను అనే ఒక క్రెడిట్ కోసం ముఖ్యమంత్రి దగ్గర చేసినటువంటి ఒక అసత్య ప్రచారాలు. ఇది ఈ సమ్మె ఎంతో అధ్యయనం చేసి కార్మికుల కష్టాన్ని గుర్తించి
వాళ్ళు 25 సంవత్సరాలు పైబడి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంగన్వాడీ సెంటర్ల ప్రారంభం దగ్గర నుంచి 45 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని అధ్యయనం చేసి కార్మిక సంఘాలు పిలుపునిస్తే తప్ప గుడ్డిగా పిలుపునియ్యవు. ఆయనే గుడ్డిగా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి దగ్గర క్రెడిట్ తీసుకొని ఇలా 5 సీట్లు సంపాదించుకున్నాడు. అంగన్వాడీలకు 5,000 జీతం పెంచేదానికోసం మాత్రం బొత్స ప్రయత్నం చేయట్లేదు. సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో చర్చలకు వెళ్ళినప్పుడు వాళ్లతో పాటు సంఘాల నాయకులు వెళ్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వల్ల కూడా వీళ్ళ డిమాండ్స్ పరిష్కరించబడట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. సంఘాల నాయకులందరూ ఒక తాటి మీద ఉన్నారా? ఏంటి మీ ప్రధాన లక్ష్యం ఏంటి? సిఐటియు ఆధ్వర్యంలో ఏఐటియుసి ఐఎఫ్టీయు 3 సంఘాలు ఈ రోజున సమ్మెలో మాతో కలిసి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక మొత్తంలో సిఐటీయు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఉన్నారు. మేము కాన్స్టెంట్గా ఒకే డిమాండ్ మీద ఉన్నాం, ఒకే లక్ష్యం కోసం ఉన్నాం. అంగన్వాడీ హక్కులు సాధన కోసం సిఐటీయు పిలుపునిచ్చింది. మేము ప్రభుత్వాలకు లొంగేటోళం కాదు. ఇటువంటి ప్రభుత్వాలు ఎన్నో చూసింది సిఐటీయు 100 ఏళ్ల చరిత్రలో, కార్మిక ఉద్యమ చరిత్రలో. కాబట్టి లొంగే ప్రసక్తి లేదు. మేము ఒకే మాట మీద ఉన్నాం, వేతనాలు పెంచండి, గ్రాట్యుటీ ఇవ్వండి. మీరిచ్చే సాధారణ డిమాండ్లకి సిఐటీయు లొంగదు అని మేము చెప్పాం. అండ్ చివరిగా తెలంగాణలో కూడా ఇట్లాంటి సమ్మె జరిగింది, అప్పుడు కూడా మేము కవరేజ్ చేసాం. మంత్రులు కానివ్వండి, ముఖ్యమైన మంత్రులు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఈవెన్ అంగన్వాడీలను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఏంటి ఇక్కడ మంత్రులు ఎవరు బయటికి రారా, అంగన్వాడీల వైపు చూసే పరిస్థితి ఉండదు? ఎంతసేపు ఏసీ రూములకి మిమ్మల్ని పిలవటం, సంఘాల నాయకులను పిలవటమేనా? అసలు వీళ్ళ సమస్య ఏంటని ఒక అర్జీ తీసుకునే పరిస్థితి ఉందా లేదా? రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం లేదు. ఇవాళ ఒక్క మంత్రి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకరిద్దరు మంత్రులు పెర్ని నాలి లాంటి వాళ్ళు, ఇలా ప్రజలతో మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే అంగన్వాడీ టెంటర్లోకి వచ్చారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో పట్టించుకోవడం లేదు. ఈవెన్ ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం వేశారో వాళ్లే పట్టించుకోవట్లేదు. ప్రత్యేకించి అంగన్వాడీ సమస్యలను అధ్యయనం చేయండి, వాళ్ళకి ఏం కావాలో పూర్తిగా తెలుసుకొని సమస్య పరిష్కరించమని ముఖ్యమంత్రి వేసిన కమిటీయే పట్టించుకోవటం లేదు. మిగిలిన వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ముఖ్యమంత్రి గారి పని బటన్ నొక్కే పని, సీట్లు జడ్జ్ చేసుకునే పనులు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళకేం పని? అందుకే కదా కార్మిక వర్గం తరఫున సిఐటీ ఉద్యమం చేస్తూ ఉంది. 32 రోజులుగా కార్మికులంతా ఐక్యంగా ఒకే మాట మీద ఉన్నారంటే ప్రభుత్వం ఆలోచించాలి. ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి ప్రజల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తుంది, ఖచ్చితంగా ఏసీ రూముల నుంచి అప్పుడు బయటకు వస్తారు, వాళ్ళకు బుద్ధి చెప్తారు ప్రజలు కూడా అదే పద్ధతిలో. చివరిగా ఇది ఒక పెయిడ్ సమ్మెగా అభివర్ణిస్తూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కానివ్వండి, కొంతమంది కీలక నాయకులు. ఎవరి దగ్గర నుంచో డబ్బులు వస్తూ ఉన్నాయి, చక్కగా డబ్బులు తీసుకొని వీళ్ళు టెంట్ల కింద. నిజంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇంత ఎండలో టెంట్లు వేసుకొని ఇన్ని రోజులు చేయాల్సిన అవసరం ఉందా? ఎవరి దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి డబ్బులు? కార్మిక సంఘాలకు కానీ కార్మికులకు కానీ ఎవరి దగ్గర నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇది చాలా క్లియర్గా చెప్పదలిసాం. వాళ్ళు స్వతంత్రంగా తల ఒక రూపాయి వేసుకొని టెంట్లు వేసుకున్నారు. తల ఒక రూపాయితో వాళ్ళు మంచినీళ్ళు క్యాన్లు కొనుక్కుంటున్నారు, రూపాయి పోగు చేసుకొని. కార్మికులే స్వతంత్రంగా ఈ పోరాటాన్ని నడుపుకుంటున్నారు. అంగన్వాడీ వర్కర్లే హెల్పర్లే పోరాటాన్ని నడుపుకుంటున్నారు. ఉదాహరణకు చెప్తూ ఉన్నాం, మా దగ్గర కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వచ్చి మీకు టెంట్లకు డబ్బులు ఇస్తాము, ఫుడ్ పెట్టేస్తాము, క్యారేజీలు తెచ్చుకోకండి అంటే మీ క్యారేజీలు వద్దు, మీ టెంట్లు మాకు మీ దగ్గర నుంచి ఏ విధమైన ఆర్థిక సహాయం వద్దు, మేమే నడుపుకుంటాం, మేమే సాధించుకుంటాం అని చెప్పి అంగన్వాడీ వర్కర్లు చెప్పిన చరిత్ర ఈ మనం చూస్తా ఉన్నాం అనేక ప్రాంతాల్లో. ఈ రోజున ఒక్క మాటలో ఏం చెప్పదలుచుకున్నారు? ఈ డిమాండ్లన్నీ నెరవేరబోతున్నాయి, ఈరోజు చర్చలకు పిలిచింది ప్రభుత్వం 3 గంటలకి. ఈరోజు చర్చల్లో మేము ఏదైతే 11 డిమాండ్లు పెట్టామో 11 డిమాండ్లని ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈ సమ్మె ఇలాగే కొనసాగిద్దని మేము చెప్పదలిసాం. సానుకూలంగా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. సో ఇది ఈరోజైతే ప్రభుత్వం చర్చలకు పిలిచిన నేపథ్యంలో చర్చలు సఫలమైతే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా సిఐటియు నాయకులు చెప్తూ ఉన్నారు. కార్మికుల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక కార్మిక పక్షపాతిని అని చెప్పాడు. గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇదే అంగన్వాడీలకు ఆయన నోటితో ఆయనే హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీలన్నీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉందని చెప్పి సిఐటియు నాయకులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, మైలవరం నియోజకవర్గం నుంచి.